హలో మై డియర్ ఫ్రెండ్స్, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు మనం వెళ్ళిపోయే ట్రైను వందే భారత్, అదేనండి. మనకు 2:35కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. నాకు 1 అవర్ ఇంకా టైం ఉంది. సో ఇక్కడ నేను వెయిటింగ్ హాల్లో 1 అవర్కి 35 రూపీస్ చార్జ్ చేశారు వీళ్ళు, ఏసీ వెయిటింగ్ హాల్. సో మనం లోపలికి వెళ్ళిపోయి చెక్ఇన్ చేసుకున్నాం, హ్యాపీగా కూర్చున్నాం. ఇక్కడ మనకు కొత్త బంగారులో ఒక మూవీ అయితే ప్లే అవుతుంది, కాసేపు అలా చూసాము. ఇంతలో ఒక ట్రైన్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేనైతే జర్నీ చేస్తున్నా, నాకైతే కొంచెం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. మీరు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలా ఉంది, మీకు ఎక్సైటింగ్గా ఉందా లేకపోతే రొటీన్గా అనిపించిందా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మొత్తం మనకు ఆల్మోస్ట్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలానే లోపల సేమ్ అనిపించింది నాకైతే. ఆ సీట్స్, తర్వాత మొత్తం బటన్ సిస్టమ్, సెన్సార్స్ ఇవన్నీ సేమ్ అలాగే అనిపించింది. సో ఇదన్నమాట, నా సీట్ వచ్చేసి C7 and 40 నెంబర్. ఓ ఇదే తెస్తారా? సో ఇదన్నమాట 40 నెంబర్ నా సీట్, విండో సైడ్. సో సింగిల్గా నేను అన్నమాట జర్నీ. సో మనకు ఇంకో ఎకనామిక్ క్లాస్ ఉంది, అది చూద్దాం. నేను బుక్ చేసుకుంది సీసీ అనమాట, అంటే చైర్ కార్. ఇంకోటి ఈసీ అని ఉంటుంది, ఎకనామిక్ చైర్. అది కొంచెం ప్రైస్ డబుల్ ఉంటుంది. నేను బుక్ చేసుకుంది ఆల్మోస్ట్ నాకు నాన్ వెజ్తో పాటు 1740 చేంజ్ పడింది. ఇది మనకు 3000 చేంజ్ మనకు ఈ ఎకనామిక్. దీనికి దానికి తేడా ఏముందంటే మనకు అందులో 5 సీటర్. సో ఇందులో ఇటు 2, ఇట్స్ ఎట్ 2, అంటే 4 సీటర్ అన్నమాట. అండ్ ఇవి చైర్స్ రొటేటబుల్ అన్నమాట, రొటేట్ అవుతాయి. సో కొంచెం చూడడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగుంది చూడండి, సెన్సార్తో ఓపెన్ అండ్ క్లోజ్. ఫ్లైట్లో చాలా చిన్నగా ఉంటాయి, మనకి ఈ వందే భారత్లో మాత్రం చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూస్ పేపర్ కూడా ఉంది. సో మనకు ఈనాడు న్యూస్ పేపర్ ఈరోజు ఏందండి, ఆ న్యూస్ పేపర్ కూడా ఉంది మనకి ఇక్కడ చదువుకోవడానికి. సో ట్రైన్ అయితే మనకు విశాఖపట్నం టు సికింద్రాబాద్ అని డిస్ప్లే చూపిస్తుంది అండ్ రెడీ అవుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చేసారు, ఆల్మోస్ట్ ఇప్పుడు డోర్లు అయితే మనకు క్లోజ్ అవుతాయి. సో రెడీయా, వెళ్ళేదామా? చలో ఫ్రెండ్స్, నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. డోర్లు క్లోజ్ అయిపోయాయి. సో చలో మనం స్టార్ట్ చేద్దాం. సో ట్రైన్ అయితే మనకు విశాఖ నుంచి బయలుదేరిపోయింది. సో స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. సో యాక్చువల్లీ నేను ఈ వేవ్, అంటే నేను కూర్చున్న డైరెక్షన్లో వెళ్తుంది అనుకున్నాను, ఇదేమో రివర్స్ వెళ్తుంది. సో నా గెస్ రాంగ్ అన్నమాట. సో నాకు తెలిసి విజయవాడలో మళ్ళీ రూట్ చేంజ్ అవుతుంది అనమాట. పొద్దు నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో వస్తు నిద్ర వస్తుంది, ఒక్క కుదికేసి మళ్ళీ వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మా దోస్తులు, నేను లేచే లోపల 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ నిద్రలో రాజమండ్రి దాటేస్తున్నాం. అప్పుడే సామర్లకోట స్టేషన్ అయితే మిస్ అయిపోయినా చూడలేదు. సో నాకు తెలిసి ఈ ట్రైన్ 130 స్పీడ్తో రన్నింగ్ అయింది, అంటే నేను మధ్యలో లేచి చూసేటప్పుడు 125-130 ఆ స్పీడ్ రాజమండ్రి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఎన్నిసార్లు రాజమండ్రి ఆ బ్రిడ్జ్ ద్వారా గోదావరి ఎన్నిసార్లు చూసినా ఆ ఫీల్ అనేది ఒక లెవెల్. సో ఒక్కసారి ఆ అందాలని ఒకసారి మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
విషయం షేర్ చేసుకోవాలి మీతో. 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉండేది, అంటే దాదాపు ఒక 6 to 8 మంత్స్ వరకు వర్క్ నచ్చింది నా బిజినెస్ వర్క్. సో అప్పుడు నేను ప్రతి వీక్ అంటే ప్రతి వారం సాటర్డే అలా వచ్చేసి ఆ చివరి నుంచి ఈ చివరికి సరదాగా బోట్లో వచ్చి వెళ్ళేవాడిని. చాలా బాగుండేది. ఎవరు లేకపోతే 250 అడిగేవారు, అందరూ ఉంటే 100 రూపీసే. సో మంచిగా మంచి ఎంజాయ్ చేస్తూ అక్కడ మీ చివరి జిల్లీని రాజమండ్రిలో బాగా మస్తుండేయండి. ఏం చెప్పాలి, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు భలే అదృష్టవంతులు అంతే కదా. సో ఫ్రెండ్స్, స్నాక్స్ అయితే వచ్చేసాయి, సమోసాలు ఇచ్చారు, తర్వాత చెక్కి అండ్ ఇంకోటి ఏంటి, తర్వాత ఈ మ్యాంగో డ్రింక్, మన రియల్ బ్రాండ్ మ్యాంగో డ్రింక్ అండ్ టమాటో కెచప్ సమోసాలు వేసుకుని తినడానికి, టమాటా అండ్ చుడువా అన్నీ సూపర్ అండి, బాగున్నాయి, టేస్ట్ చేశాను, సూపర్. అండ్ లంచ్ అంటారా, నాన్ వెజ్, నాన్ వెజ్లో మనకు 2 చపాతీలు ఇచ్చారు అండ్ వెజ్ రైస్ ఇచ్చారు, వెజ్ రైస్ అండ్ ఇది ఇచ్చేసి వెజ్ మిక్స్, ఐ థింక్ యా వెజ్ మిక్స్ కర్రీ ఇచ్చారు. తర్వాత దాల్ అండ్ నాన్ వెజ్, ఐస్ క్రీమ్ ఉంది తీసా, పెరుగు అన్నీ తీసాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 11:10, యాక్చువల్లీ 11:20కి అయితే రావాలి. సో ముందే 10 నిమిషాల ముందే ట్రైన్ వచ్చేసింది. డ్రైవర్ అంకుల్ చాలా థ్యాంక్స్ అండి, మీకు తొందరగా తీసుకొచ్చారు మాకు, అసలు జర్నీ చేసినట్టే లేదు నాకైతే. సో అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, మస్తు కాకపోతే మస్తు నిద్ర వచ్చేసింది. మిగతా స్టాప్లు మీకు చూపించలేదంటే దాని అర్థం నేను పనుకున్నానని. ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వాలి, దుంకడం బయటికి అంతే. అంటే దుంకడం అంటే దుంకడం కాదు, ట్రైన్ దిగడం మెల్లిగా అంతే. ఇప్పుడు వెయిటింగ్. సో డోర్స్ ఓపెన్, అడుగు పెట్టరా బయటికి, ఇది ఇది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మన వందే భారత్. సో చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా బాగుంది జర్నీ. సో 9 అవర్స్ మనం వైజాగ్ నుంచి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. సో అందరూ కలిసిపోయినట్టే అనిపిస్తలేరు దిగిన వాళ్ళు, చాలా ఇప్పుడే ఒక ఎంజాయ్ చేసి ఒక రౌండ్ వేసి వచ్చినట్టున్నారు అన్నమాట. సో ఇది మనకు ఈరోజు నా వీడియో. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.